మై ఛానల్. ఈరోజు నేను వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కేజీ వంకాయలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు. 1 హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలి. తాలింపుకి జీలకర్ర ఆవాలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకుందాం. అలాగే ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ కొంచెం చిన్నలో పెట్టుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఇలా కలుపుకుందాం. పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలండి ఇందులో ఆయిల్లో. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు ఇందులో మనం శనగపప్పు వేసుకుందాం. నానబెట్టి పెట్టుకున్నాను కదా అరగంట ముందు, ఇగో ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నా. ఇందులోనే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం, తొందరగా కుక్ అవుతుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇందులోనే వంకాయలు వేసుకుందాం. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకుందాము.
ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇలా వేసుకున్నాం కదా, స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. ఒకసారి చూద్దామండి మూత తీసి. దగ్గరికి అయిందండి, ఇంకొక 10 మినిట్స్ పెట్టుకుందాం. ఇలాగే మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. వంకాయ ఉడికిందో లేదో చూద్దామండి ఒకసారి. ఇంకొంచెం ఉడకాలండి వంకాయ, మూత పెట్టుకుందాం. ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. అయిపోయింది మన వంకాయ శనగపప్పు కర్రీ. ఓకే ఫ్రెండ్స్, వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.